రాష్ట్రం సువిచ్ఛంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో 30% తెలుగు వాడు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి. సంపద సంపదగా కొంతమందికే పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒకతనికి 100,000,000,000, ఒకతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా, 1.95 సిబిఎన్ రూల్, అది 95 లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన, ప్రజల మధ్యలో జరిగింది, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అన్ని ఎలక్షన్ కూడా తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్ రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది, ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం, దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలకెళ్ళను, అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే కోరుకున్నాను. నా భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ, ఇది చాలా మందికి అర్థం కాదు. కుటుంబం అంటే ఏం వస్తుంది అనుకుంటా, భారతదేశంలో కుటుంబ వ్యవస్థను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటి చూసినప్పుడు మనం, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి విషయాలు చేయలేనప్పుడు కుటుంబ సభ్యులకి అలవా చేసేవాడు 2 సార్లు వారానికి, లేకపోతే లాయర్ని అలవా చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను, భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం, వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ